हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णवेणी किचन। ई रोजु पालकूर टमाटो करीनी ईजीगा टेस्टीगा सिंपलगा ए विधंगा प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। प्रति ओक्करु कूडा ईजीगा पालकूर टमाटो करीनी ईजीगा चेसुकोवच्चु। ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీరు ముందుగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి। సో మన టేస్టీ టేస్టీ పాలకూర టమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం। అదే విధంగా పాలకూర టమాటో కర్రీకి సంబంధించిన డౌట్స్ని కూడా నేను వీడియో చివరిలో చెప్తాను। ఇక్కడ నేను 7 కట్టల పాలకూరని తీసుకున్నాను। పాలకూరని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని 3-4 సార్లు వాటర్ లో వాష్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాను। ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్నటువంటి పాలకూరని 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। తాలింపు కోసం 6 నుంచి 7 వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాల పొడిని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి। पैन हीट అయిన తర్వాత అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని, అదే విధంగా ఆవాలని, వెల్లుల్లిని వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇష్టాన్ని బట్టి కొంతమంది తాలింపులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుంటారు। సో నేనైతే ఇక్కడ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను। తాలింపంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2 నిమిషాల వరకు వేయించాలి। ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకూడదు, నార్మల్గా వేయించితే సరిపోతుంది। సో ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అన్నిటిని కూడా వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల వరకు। టమాటాలని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది। అదే విధంగా టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్‌గా తయారవుతాయి। సో ఇప్పుడు ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి, మీ టేస్ట్‌ని బట్టి 1 స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోవాలి। సాల్ట్‌ని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి। ఇది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు, అంటే మనకి టమాటాలన్నీ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అంతా చాలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది। ఇప్పుడు ఇందులోనికి వాష్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి। ఇక్కడ పాలకూర క్లిప్ మిస్ అయిపోయింది, నేను చూపించలేకపోతున్నాను। సో ఈ విధంగా పాలకూరనంతని వేసుకున్న తర్వాత చక్కగా పాలకూరని టమాటాని చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పాలకూర టమాటాని ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మన పాలకూర టమాటా చక్కగా ఉడుకుతూ ఉంటుంది। చూశారు కదా, ఇందులో మనకి వాటర్ అనేది మనం అసలు యాడ్ చేయలేదు। సో రసం అంతా కూడా మనకి టమాటాల నుంచి పాలకూర నుంచి వచ్చింది। ఈ రసం అంతా కూడా ఎగిరిపోయే వరకు మరి ఒక 5 నిమిషాల వరకు మనము ఈ పాలకూర కర్రీని ఉడికించుకోవాలి। ఫ్రెండ్స్, పాలకూర కర్రీ ఉడికేలోపు మీకు ఒక విషయం చెప్తాను। ఈ పాలకూర కర్రీని చాలామంది వండుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు। దానికి కారణం, పాలకూర టమాటో కర్రీని కలిపి చేసుకుంటే కనుక కిడ్నీలో రాళ్ళు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు। సో చాలామంది వరకు పాలకూర టమాటోని వండుకోవడానికి ఇష్టపడరు। సో నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, పాలకూర టమాటో అనేది మనం ఎవరైనా కూడా చక్కగా కర్రీ చేసుకొని తినొచ్చు। ఇది హెల్త్ కూడా చాలా మంచిది। పాలకూరని పచ్చిగా తిన్నా, టమాటోల్ని పచ్చిగా తిన్నా, లేదా జ్యూస్ చేసుకొని తాగినా కూడా స్టోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది। ఇక్కడ మనం పాలకూర టమాటాని చక్కగా ఉడికించి తింటున్నాము। ఉడికించి తిన్నంత వరకు మనకి పాలకూర టమాటో కర్రీ అనేది, దాని ద్వారా మనకి రాళ్ళు అనేవి ఏర్పడవు। ఈ పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది। దీంట్లో చాలా మంచి పోషక విలువలు కూడా ఉన్నాయి। సో ప్రతి ఒక్కరు కూడా పాలకూర టమాటోని చక్కగా చేసుకొని తినొచ్చు। సో మన టేస్టీ అండ్ హెల్తీ సింపుల్ పాలకూర టమాటో కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీని మీరు రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఏ విధంగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। అంతేకాకుండా ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, తద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి। అంతవరకు బాయ్ బాయ్।